హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే అండి లక్ష్మి గారు. చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి వస్తున్నారు? కృష్ణానగర్ నుంచి. కృష్ణానగర్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తుంటారు. ఏంటమ్మా ఇక్కడ రావడానికి ఏంటి మీ సమస్య? మా ఆయన రోజు తాగి కొడుతున్నాడు మేడం, ఒకసారి అడుగుతారని తీసుకొచ్చాము. చాలా హింస పెడుతున్నాడు, తాగి అట్లా ఇట్లా పిచ్చి పిచ్చే చేస్తున్నాడు. అన్ని పిల్లల ముంగలే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 10 ఏళ్ళు అవుతుంది మేడం. 10 ఏళ్ళు. పిల్లలు ఎంత మంది? ఇద్దరు పిల్లలు. సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ మధ్యనే? ఈ మధ్యలో అలా మారాడు మేడం. ఈ మధ్యలోనే? ఎందుకు అలా చేస్తున్నావు అడిగావా? అడిగాను మేడం. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఏదో సిక్స్ అది ఇది ఏదేదో చెప్తాడు, నాకు అంత అర్థం కావట్లేదు. ఏదేదో చెప్తాడు మేడం, బెడ్రూమ్లో వచ్చి నువ్వు అలాగ ఉండట్లేదు, నువ్వు ఇలాగ ఉండట్లేదు నాతోటి, అట్లా ఇట్లా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఇదంతా? ఎన్నేళ్ళ నుంచి? దగ్గర ఒక సంవత్సరం అట్లా అవుతుంది. సంవత్సరం నుంచి ఇలా అవుతుంది. మీ ఇంట్లో అత్త మామయ్య కానీ ఎవరన్నా ఉంటారా? అందరు ఊట్లో ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి? తాగుడు మానిపించు, నీ వల్ల అవుతా తాగుడు మానిపించు అంటున్నారు. ఓహో, రిటర్న్ ఇన్నే అంటున్నారా? మీ అమ్మ నాన్నకు చెప్పావా పోనీ? చెప్పలేదు మేడం. మా అమ్మ నాన్నకి చెప్పలేదు, మా అత్త మామకు చెప్పాను. మీ అమ్మ నాన్న కూడా చెప్పుండాల్సింది ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడండి అని చెప్పి. అన్నారంటే మా అమ్మలు కూడా అదే అంటారేమో అని చెప్పలేదు మేడం. సర్దుకు అమ్మ అంటారు ఎట్లయినా. మీరే కొంచెం చెప్పండి మేడం. ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య, ఇంకేమి ఇంకెటువంటి గొడవలు లేవు. ఉన్నప్పుడే ఏదేదో చెప్తాడు మేడం. ఆహా, ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని హెరెస్ చేస్తున్నాడు. పిల్లల వయసు ఎంత? 8-9 ఉంటాయి. 8-9. సరే, ఇప్పుడు ఇవిడ ఇలా చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు గారు, అదో మీ ఆవిడ చెప్తుంది విన్నారా? అదే అబద్ధం అండి. అబద్ధమా? ఊరికి అబద్ధం ఎందుకు చెప్తుందండి? పొద్దున్న లేచి పొద్దు పని చేసి వస్తాండి. పని చేసి ఇంటికి వచ్చి కానీ పట్టించుకోదండి, పిల్లల్ని పట్టించుకోదు. అదే టీవీగా టీవీ చూస్తుంది. ఆవిడ పనికి వెళ్తుందా? నేను కూడా వెళ్తాను మేడం. నేను పొద్దున్న పనికి వెళ్తాను. మీరు ఎక్కడికి? మీరేం పనికి వెళ్తారు? పనికి పోతా. మీరు డైలీ పనికి వెళ్తారు? పనికి పోతా. సాయంత్రం వచ్చారు నన్ను పట్టించుకోదండి. మరి మీ ఆవిడ కూడా పనికి పోతుంది కదా? మనం పట్టించుకోవట్లే అని కూడా కాదే, నువ్వు పనికి వెళ్తావు, ఆవిడ పనికి వెళ్తుంది. ఇంటికి వచ్చినాక ఎవరెవరిని పట్టించుకోవాలి? ఆవిడకి డబల్ పనా? ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి, ఇల్లు సరిదేలి, నీకు వంట చేసి పట్టించుకోవాలి. కష్టపడి వస్తాం కదండి. మరి ఆవిడ కూడా కష్టపడేసి వస్తుంది కదా. కాబట్టి పిల్లగాలను పట్టించుకోదండి వచ్చాకైనా. మీరు పట్టించుకుంటారా? ఇంట్లో పిల్లకాయలను పట్టించుకుంటారు, ఈవిడకి ఏం కావాలో అన్ని తెచ్చి పెడతారు, ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఆవిడ ఇప్పుడు చూసుకోవట్లేదు నన్ను. ఎందుకు? ఎందుకని అడిగారా? అడిగాను. అడిగితే పొద్దు ఏం మాట్లాడదు, టీవీగా టీవీ చూస్తున్నది. వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడదు పొద్దాక. పొద్దు టీవీలో ఏం చూస్తుంది? మా సీరియల్ ఏమైనా చూస్తుందా? అన్ని సీరియల్ ఉన్నాయి, అన్ని ఉన్న సీరియల్ అన్ని చూస్తుందేమో. అలా చూడకమ్మా, ఇప్పటి నుంచి 6:30 వచ్చే సీరియలే చూడు ఈ టీవీలో. మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం, పనికి వెళ్తాను కదా. నేను ఎప్పుడు చూస్తాను సీరియల్? ఖాళీగా ఉన్నప్పుడే. వాళ్ళ అమ్మ నాన్నతో పొద్దా ఫోన్ మాట్లాడదండి. ఫోన్లో సేవలు ఫోన్ చేయదు. పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదంటున్నారు? అంటే ఇంట్లో వంట లాంటిది ఏం చేయట్లేదా? మరి ఇంకేం కావాలి? పిల్లలకు తినిపిస్తుందా? ఇంటికి వచ్చాక కొద్దిగా అభిమానం తెలుగా ఇంటికి వచ్చాకనా కొద్దిగా. వెంకటేశ్వర గారు, మీ తాగుడు ఏ లెవెల్ లో ఉంది ఫస్ట్ చెప్పండి, అది ప్రైమరీ డిస్కషన్. మీరు ఎంత తాగి కొడతావంటే ఏంటి సంగతి? ఇయర్స్ బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు? 10 సంవత్సరాలు. అది పెళ్లి అయిన తర్వాత మొదలైందా కార్యక్రమం? అంత పెళ్లి అయ్యనే మందు కొట్టిన తర్వాత స్పృహలోనే ఉంటారా? బ్రెయిన్ అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా? మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడాను అన్నది గుర్తుంటదా? మైండ్ బ్లాంక్ అవుద్దా? గుర్తుంటే పొద్దున్న మళ్ళీ పనికి వెళ్తా. అందుంచి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా మేము నమ్మాలంటే ఫస్ట్ నీ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి. కరెక్ట్ అని నేను పొద్దున్న గుర్తుంటే పొద్దున్న లెగిస్తే బెస్ చేసుకుని. ఇప్పుడు ఆన్ లో ఉన్నారా? ఆఫ్? ఇప్పుడు ఆన్ ఆఫ్? ఆన్ లో ఆపలే, మామూలుగా ఉండండి. మామూలుగానే ఉన్నారా? అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా. మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి 15 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడంటే ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వచ్చి ఆవిడ ఎలా మాట్లాడుతుంది? అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి? ఆవిడ మంచి ఆవిడేనా? మా ఉద్దేశం మాది కూడా కదా. అదే మీ ఉద్దేశం ఏంటి సార్? మీరు కాస్త నిదానంగా మాట్లాడండి, పదాలు అర్థం కావట్లేదు. తాగటం కరెక్టే. తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్టా రాంగా? లేదంటే మీకు గుర్తులేదా? అది గుర్తులేదండి. అది సో గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు. ఆవిడకి ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వివరిస్తున్నారు అనేది ఆవిడ పాయింట్ క్లియర్ కరెక్ట్ అనమాట. మరి తప్ప ఒప్ప తప్పండి. మరి అదే ఆవిడ అక్కడ చెప్పుకొచ్చింది, ఆవిడకి ఇబ్బంది అది.
నాకు ఎందుకు గవర్తెళ్ళకని సాయంత్రం పడని పొద్దుగా నీకు అసలు మీకు ఏమి గుర్తే ఉండట్లేదు కదండి, ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? పిల్లగాలు పడుచుకోపోదు, దాన్ని పడుచుకోవద్దు, పక్క ఏదో ఏమేదో అవన్నీ గుర్తున్నాయా? అవన్నీ గుర్తున్నాయా? గుర్తు పక్క పక్క నొలకమ్మ మంచం అనుకుంటాను నేను వచ్చి మరి తెల్లపోతే అట్ట పడుకు అట్లా లేచిపోయి. సో నీకు అన్ని గుర్తే? బాబు క్యారేజ్ కూడా కడదు బాబు. అమ్మ లక్ష్మి తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు ఒంటి మీద మాట మీద కాదు. ఇప్పుడు మాట్లాడిన పొద్దున గుర్తుండే సార్. అది ఓకే కానీ ప్రవర్తన మీద అదుపుంటది. వీళ్ళు బాగుంటారు నీకంటే వాళ్ళు బాగుంటారు ఏదేదో అంటాడు. ఇక వీళ్ళు మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి. ఆ టైంలో బయటకు వచ్చేస్తుంది నీ మీద అలా ఆమె బాగుంది ఈమె బాగుంది నీకు బాగాలేవు అది ఏదేదో చెప్తాడు. ఇంక అన్ని పిచ్చి పిచ్చి అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడుకి పోతుంది? వచ్చేది ఎంత సార్? మాకు 400-500 కూలి వస్తుంది. అన్న సగం తాగనికే పెడతాడు సార్. ప్రతిరోజు తాగుతాడా? తాగని రోజు తాగుతాడు. ఇంటి కాడ ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్. ఎప్పుడైనా ఏదైనా మాల వేసుకున్నప్పుడు కానీ ఇంకో సంవత్సరాలు బట్టి ఆంధ్రు అంటే పెళ్ళాక 2-3 సంవత్సరాలు బానే ఉన్నాడు సార్. ఇక అప్పటి నుంచి తాగడం మొదలు పెట్టాడు. కొట్టడం మాత్రం ఇవన్నీ ఇయర్ నుంచి. సో తాగనటువంటి వెంకటేశ్వరులు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు అంతే కదా? అవును సార్. ఏం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవట మరి దాని నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం. అప్పుడప్పుడు ఎప్పుడు అంటే ఇంకా ఏం పొద్దున పోతాం మేము సాయంత్రం వస్తాం. వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది చూసుకునేసరికి టైం పడుతుంది. ఆయన కూడా నేను అదే చెప్తా, నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతా అంటే ఆయన కోపం వస్తుంది. అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతున్నారు కదా మేడం, చూసుకోవాలి కదా వాళ్ళకు అన్నం వండి పెట్టాలి అది ఇది చేసి పెట్టాలి. తాగుడు అనేటటువంటి ఒక వ్యవహారం తీసేస్తే కనుక వెంకటేశ్వరులు మంచి వ్యక్తేనమ్మా? ఇప్పటికైతే మంచి తాగుడు మానిపించాలి సార్. ఆ మత్తులో ఉన్నప్పుడే ఈ ప్రవర్తన మత్తులే. పొద్దున నువ్వు ఇంట్లో ఉంటే ఇంకా పొద్దున తాగడమే. ఇక రోజంతా అదే చెప్తున్నారు, తాగడు తాగడం వల్లే మీ ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. తాగడం లేకపోతే బానే ఉంటాడు. అది ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా, మరి ఏమైనా ఆర్గాన్స్ డామేజ్ అయినాయా లోపల? ఏమో మేడం, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది తగ్గిపోద్ది. ఫీవర్ వస్తుంది తగ్గిపోద్ది, దగ్గు వస్తుంది తగ్గిపోద్ది. చూపించట్లేదు అనారోగ్యాలు రాలేదు వీళ్ళకి, అందుకని తెలియట్లేదు. 15 ఏళ్ల నుంచి తాగుతున్నారు, లోపల ఆర్గాన్స్ అన్ని డొక్క అయిపోయి ఉంటాయి. చూసుకోవాలా మీరు అంత పిచ్చ పిచ్చగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగా? అదేదో సార్ చెప్తారు ఉండండి, అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు. అందరికి నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.